కరోనా అల్లగొలాలను సృష్టిస్తుంది మన దేశాన్ని కూడా చుట్టుముట్టింది ముఖ్యంగా ఈ కరోనా చేసే విలయాన్ని అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు విఫలమయ్యారని వైద్య రంగం నిపుణులు అంటున్నారు మీరేమంటారు మనం అపోజిషన్లో ఉన్నామని చెప్పేసి దీని మీద అలా కాకుండా దీన్ని న్యూట్రల్గా కూర్చొని అన్బయాస్డ్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇది ప్రపంచానికి వచ్చిన ఇది ప్రపంచానికి వచ్చిన ఇది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ ప్రభుత్వాలు సంసిద్ధత ఎక్కువగా ఉండి ఉంటే ఆ తీవ్రతని తగ్గించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నమ్మలేదు ప్రపంచ దేశాలు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా దీన్ని అలా వచ్చి వెళ్ళిపోయేది పెద్ద ఇష్యూ కాదు ఇది ఫ్లూ లాంటిది అనేది ఇవన్నీ లేదు ఫ్లూ లాంటిది అవుద్దేమో కానీ ఈ లోపల ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది పడిపోవటం ఇన్ని వేల మంది చనిపోవటం అలాగే ఒకేసారి హాస్పిటల్స్కి తట్టుకునే ఎంత సమర్థత లేకపోవటం ఇవన్నీ ఎవరు ప్రపంచమే ఊహించలేదు అలాంటి సమయంలో రెండు నెలల లాక్డౌన్ పీరియడ్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇంకా ఇంకా మనకు అప్పటికి స్పైక్ రాలేదు మన లాక్డౌన్ విధించడం వల్ల మహమ్మారి బారిన పడలేదు చేసిన తర్వాత ఒకసారి ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోవడం ఇంతమంది హాస్పిటల్స్కి వెళ్ళిపోవడం చనిపోవడాలు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్తగా బాధ్యతగా ఉండింటే బాగుండేది కాకపోతే వాళ్ళు మనగా నేను ట్వీట్ చేశాను టెస్టింగ్ విషయంలో చాలా బాగా చేశారు చెప్పి అది మనస్ఫూర్తిగానే చేశాను అది దాంట్లో నేను ఇంకా వేరే థాట్ మనస్ఫూర్తిగానే చేశాను బాగా చేశారు అలాగని కాకపోతే టేస్ట్ టెస్టులు నిర్ధారణ చేసిన తర్వాత రోగులు హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వైద్య సదుపాయం కానీ లేదంటే వాళ్ళకి ఆహార సౌకర్యం కానీ ఇవన్నీ సరిగా లేవు అలాగే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు వస్తే కూడా కూర్చోబెట్టి మీరు ఇంట్లోనే కూర్చొని చేసేయండి ఇవన్నీ యంత్రాంగం మరింత బాధ్యతగా లేదనేది నేను ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి అన్ని క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఇది దీన్ని ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇది ఒక రోజులో ఇంకా ఆగిపోయేది కాదు దీంతో మనం ఇది చాలా కాలం ఉండే జబ్బు ఇది ఫైనల్గా ఇది మనందరికీ ఈ ఫ్లూ స్థాయికి వెళ్ళే వరకు దీన్ని దీనికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టే వరకు మనందరం చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఈ శారీరక దూరం పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకునే పరిస్థితులు కానీ ఇవన్నీ కావాలి ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే దీన్ని కొంచెం మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా చెప్తే క్షేత్రస్థాయిలో సామాన్య జనం కూడా దీని తాలూకు తీవ్రత అర్థం అవుతుంది అందుకని ఇలాంటి చెప్పడంలో కొంత నిర్లక్ష్యం వహించారు నాకు అనిపించింది అందుకని అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి చేయాలి అని నేను